ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి అని పవన్ కళ్యాణ్ అమలాపురంలో మాట్లాడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్కి చదువుకున్నాడు ఏం చదువుకున్నాడో నాకైతే తెలియదు, కానీ కొన్ని సమాధానాలు చెప్పడం కోసం ఒక చిన్న ప్రయత్నం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమల్నాథ్ కమిటీ దాని రిపోర్ట్ ప్రకారం రాష్ట్ర విభజన ఆ సమయంలో జరిగినటువంటి కొన్ని అంశాలు రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటాం మనం, పార్లమెంట్లో లైట్లు ఆపేసి తలుపులు మూసేసి ఈ రాష్ట్రం కోసం చేసినటువంటి ఆ విభజన ఏదైతే ఉందో ఇది అన్సైంటిఫిక్ గా జరిగిన విభజన. ఆ విభజన నాటికి అంటే జూన్ 2014 నాటికి 13 జిల్లాల విభజిత ఏపీలో 150,000 ఖాళీలు ఉన్నాయని కమల్నాథ్ కమిటీ చెప్పింది. దాని తర్వాత ప్రతి ఏటా 15,000 మంది రిటైర్ అవుతూ ఉంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు 2019లో దిగిపోయే నాటికి, అంటే ఆయన ఓడించారు. ఎలా ఓడించారంటే 23 స్థానాలకే పరిమితం చేసి తుక్కు తుక్కుగా ఓడించినటువంటి ఆ ఓటమిలో ఆయన ఎన్ని ఏం చేశారంటే సుమారు 2,25,000 ఖాళీలు అప్పటికి అలానే పెట్టి ఒక 15,000 మాత్రమే నింపడం జరిగింది. కానీ ఇంటికొక ఉద్యోగం ఉన్న చంద్రబాబు భర్తీ చేసింది ఎన్ని? ఇంటికొక ఉద్యోగం అంటే ఎంతమంది ఆశపడ్డారు? వాళ్ళ ఆశల మీద నిప్పులు చల్లేసాడు కదా. మొత్తం ఆయన భర్తీ చేసింది 34,000 ఉద్యోగాలు మాత్రమే. అప్పుడు ఆయన నోట్లో ఏమన్నా హెరిటేజ్ పాల పీక ఏమన్నా పెట్టుకున్నాడా? ఇది మనం ప్రజలందరూ కూడా ప్రశ్నించాలి, గమనించాలి. ఎందుకంటే ఈయన పాపం ప్రశ్నించడానికి వచ్చినట్టు నాయకుడు కాబట్టి. జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏం జరిగింది? 2019 తర్వాత 140,000 సచివాలయ సిబ్బందితో పాటు, అంటే 140,000 ఉద్యోగాలు, వాళ్ళతో పాటు 52,000 మంది ఉన్నటువంటి కార్పొరేషన్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగాల్ని ప్రభుత్వంలో చేర్చుకొని, అంటే దీస్ ఆర్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇక్కడి నుంచి అంటే రిక్రూట్మెంట్ జరిగినట్టే, అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగినట్టే. వీటన్నిటిని కలిపి మొత్తంగా చూసినప్పుడు దాదాపు 210,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో భర్తీ చేయబడ్డాయి. ఎక్కడికి వెళ్ళే ఉద్యోగాలను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారికి ఇది కనపడటం లేదా? అయినా విమర్శలేనా, కానీ ప్రజలు వింటున్నారా లేదనేది ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు విమర్శించే ముందు ఈ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయబడ్డాయో దయచేసి మీరు లెక్కలు తేల్చుకొని మాట్లాడినాయి. చిన్న ఉద్యోగాలా, పెద్ద ఉద్యోగాలా? పేదలకి పదవులను పెంచినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో కనపడటం లేదా మీకు?